హస్తయుగీ సుదర్శన దరౌ దేవస్య యస్యేత్ ఫలం సాసూయం ను తదన్య హస్తయుగళి తత్సామ్య లభాశయ పారావార సుతాపయోధర తటి కంఠం సమాలంబతే సశ్రేయాంసి చతుర్భుజో రచయతాం లక్ష్మీంద్రకంఠీరవః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రపన్న జన నాయకుడైనటువంటి స్వామి నమ్మాళ్వార్ సామవేద సదృశ్యమైనటువంటి తిరువాయుమొళిని మనకు అనుగ్రహించారు. అట్టి తిరువాయుమొళి దివ్య ప్రబంధంలోని 6వ శతకంలోని 7వ దశకంలో ఉన్న 11 పాసురాలను మనం అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ దివ్య ప్రబంధం అత్యంత విలక్షణమైనటువంటి దివ్య ప్రబంధం. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ సులభగ్రాహ్యమై అరచేతిలోనే మనకు అందిపుచ్చే విధంగా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీసూక్తులువి. అట్టి శ్రీసూక్తులలో తిరుక్కోడూర్ దివ్యదేశానికి మంగళాశాసనం చేస్తూ ఆళ్వార్ అనుగ్రహించినటువంటి 6వ శతకంలోని 7వ దశకంలోని పాసురాలను మనం ఈనాడు అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాసురముల యొక్క అవతారిక నమ్మాళ్వార్ పరాంకుష నాయకి. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడు. తక్కిన ప్రకృతి అంతా కూడా స్త్రీప్రాయమని చెప్పినట్లుగా పూమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీప్రాయమితరం జగత్ అన్న మధురభక్తి సంప్రదాయంలో వకుళాభరణ నాయకిగా ఆళ్వార్ మారి పెరుమాళ్లను మంగళాశాసనం చేస్తూ ఉన్న క్రమంలో ఆ పరాంకుష నాయిక యొక్క తల్లి చాలా బాధపడుతూ తన యొక్క కుమార్తె యొక్క స్థితిని గురించి ఎంతో బాధపడుతూ ఉన్నది. తిరువాయుమణి దివ్య ప్రబంధంలో నమ్మాళ్వార్ అనేక విధమైనటువంటి పాసురాలను అనుగ్రహించారు. కొన్ని దూత పాసురములు అంటే చిలుకల ద్వారా పక్షుల ద్వారా స్వామికి దూతరుగా పంపించడం, కొన్ని పాసురములలో తానే నాయికగా మారి పెరుమాళ్లను అనుభవిస్తున్నటువంటి పాసురాలు కొన్ని, మరికొన్ని పాసురాలు తాయి పాసురాలు అంటారు. అంటే నమ్మాళ్వార్ల యొక్క ఆ పరాంకుష నాయకి యొక్క తల్లి తన యొక్క బిడ్డ యొక్క ఆ స్థితిని ఆ విరహావస్థను చూసి బాధపడుతూ చెబుతూ ఉన్నటువంటి పాసురాలు. అట్టి క్రమంలో తాయి పాసురములలో పేరెన్నిక గన్నటువంటివి మహిమాన్వితమైనటువంటి పాసురాలు ఈ 6వ శతకంలోని 7వ దశకంలోని పాసురాలు. ఇందులో మొట్టమొదటి పాసురం ఉన్నుం షోరు పరుగునీరు తిన్నుం వెట్టిలయుమెల్లాం కణ్ణన్ ఎంబెరుమానే ఎన్రెన్రే కణ్గల్ నీర్ మల్గి మణ్ణిణలవన్ షీర్ వళమిక్కవనూర్ విణవి తిన్నమెన్నిళమాన్ పుగుమూర్ తిరుక్కోళూరే. ఉన్నుం షోరు పరుగునీర్ తిన్నుం వెట్టిలయుమెల్లాం కణ్ణన్ ఎంబెరుమానే ఎన్రెన్రే కణ్గల్ నీర్ మల్గి మణ్ణిణలవన్ షీర్ వళమిక్కవనూర్ విణవి తిన్నినమ్మ ఇలమాన్ పుగుమూర్ తిరుక్కోళూరే. తిరుక్కోళూర్ దివ్యదేశానికి సంబంధించిన పాసురాలు. ఆళ్వార్ తిరునగరికి సమీపంలో తామ్రపర్ణికి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి పాసురం ఈ తిరుక్కోళూర్ దివ్యదేశానికి సంబంధించిన పాసురాలివి.
ఈ పాశురం యొక్క మహిమ వాచామ గోచరం. ఈ పాశురం యొక్క ప్రతిపదార్థాన్ని గ్రహించి తదనంతరం పాశురం యొక్క విశేషార్థాన్ని గ్రహించుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నుం అంటే భుజించేటువంటి షోర్ ప్రసాదం. పరుగు అంటే పానం చేసేటువంటి నీరు జలం. ఉన్నుం షోరుం పరుగు నీర్ తిన్నుం వెట్టిలై భోగ్య వస్తువైనటువంటి వెట్టిలై. వెట్టిలై అంటే తమలపాకులు. ఆ తాంబూల సేవనం అంటే ధారక పోషక భోగ్య వస్తువులన్నీ కూడాను ఎల్లాం కన్ననెంబెరుమానే ఆ శ్రీయప్పతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మయే తనకు అన్నీ అని ఆళ్వారు చెబుతూ ఉన్నారు. కణ్గళ్ళీర్ మలిగి ఆ కన్నుల నుండి ధారగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క దివ్యావయ సౌందర్యాన్ని దివ్య లీలా గుణవైభవాన్ని స్మరిస్తూ ఉంటారో అప్పుడు ఆళ్వార్ల కంటి నుండి నీరు ధారగా ప్రవహిస్తూ ఉన్నదంట. మణ్యుల అవన్షీర్ వళమిక్కవనూర్ వినవి అట్టి కళ్యాణ గుణస వైభవాన్ని కలిగినటువంటి ఆ శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్నటువంటి తిరుక్కోవులూర్ అనే దివ్యదేశానికే పుగుమూర్ ఈ నాయిక వెళ్ళినది తిన్నన్ ఇది నిశ్చయము అని ఆళ్వార్ల యొక్క తల్లి పరాంకుశ నాయకి యొక్క తల్లి చెబుతూ ఉన్నది. నాయకి స్వామి యొక్క విశ్లేషంతో బాధపడుతూ శయ్యపై పవళించి ఉండగా పక్కనే వారి తల్లి కూడా పవళించి ఉన్నది. అయితే తెల్లవారుజామున లేచి చూసే క్రమంలో ఆ శయ్య పైన నాయకి లేకపోవ పరాంకుశ నాయకి లేకపోవడం చేత ఎంతో బాధతో ఆర్ద్రతతో ఆ నాయకి యొక్క తల్లి అంటున్న మాటలివి. తన కూతురు ఆ పరాంకుశ నాయకికి ఉన్నుం షోరు పరుగునీర్ తిన్నుం వెట్టిలై పోషక వస్తువు అయినటువంటి నీరు ధారక వస్తువు అయినటువంటి ఆ ప్రసాదము భోగ్య వస్తువైనటువంటి తాంబూలమంతా కూడా కన్నన్ ఆ స్వామియే తనకు అన్నీ. అట్టి ఆళ్వారికి అట్టి పరాంకుశ నాయకికి ఇప్పుడు ఏమి తోచినదో తెలియదు. తెల్లవారుజామున లేచి చూస్తే శయ్యపైన లేకుండా ఎక్కడికో కనుమరుగై వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆరా తీసినప్పుడు నిశ్చయముగా సకల కళ్యాణ గుణాభీష్టుడైనటువంటి ఆ తిరుక్కోవులూరు దివ్యదేశంలో వేంచేసినటువంటి వైత్తమానిది అనేటువంటి దేవుడి దర్శనానికై ఆయనను అనుభవించడానికై వెళ్ళి ఉంటుంది అని నాయకి యొక్క తల్లి నిశ్చయంగా చెబుతూ ఉన్నది. ఈ పాశురం యొక్క వైభవం శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవ సర్వమితి మహాత్మాసు దుర్లభ అని చెబుతూ తన అవతారాన్ని సమాప్తి చేశారు. శ్రీకృష్ణ అవతార సమాప్తి సమయంలో ఆ భగవద్గీత చెప్పేటప్పుడు అర్జున వాసుదేవుడే అన్ని అని చెప్పేవాళ్ళు దుర్లభం ఈ లోకంలో. కలియుగంలో అటువంటి వాళ్లే ఉండరంట. వాసుదేవ సర్వమితి మహాత్మాసు దుర్లభ దొరకనే దొరకరు. మరి ఆ కృష్ణావతార సమయంలో భగవంతుడికి ఏర్పడినటువంటి ఒక శ్లేష ఒక బాధ తానే అన్నీ అని ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారు దుర్లభంగా ఉన్నారు లోకంలో అని భగవంతుని యొక్క బాధ. అయితే ఆళ్వార్ కలియుగ ప్రారంభంలోనే అవతారం చేసి భగవంతుడే సర్వం ఉన్నుం షోరుం పరుగు నీర్ తిన్నుం వెట్టిలై భగవంతుడే సర్వం అని చెబుతూ అవతారం చేసిన వారు ఆళ్వార్. శ్రీకృష్ణ పరమాత్మయో తనకు తానే సర్వం అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అంటూ అవతార సమాప్తి చేస్తే ఆళ్వార్ అవతారం చేసి కృష్ణుడే సర్వస్వం తనకు అని చెబుతూ ఉన్నటువంటి గొప్ప వైభవమైనటువంటి పాశురం ఇది. ఇందులో ఆళ్వారి యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే సంప్రదాయంలో మూడు విషయాలు చెప్తారు. ధారక పోషక భోగ్య వస్తువులు అని. ధారక పోషక భోగ్య వస్తువులు, ధారక ఏ వస్తువు అయితే తీసుకోవడం వల్ల స్వీకరించడం వల్ల మన యొక్క ప్రాణం ఉంటుందో అట్టి వస్తువు ధారక వస్తువు. నీరు లేకపోతే మనం బ్రతకలేం. అట్టి నీరు కూడా స్వామియే తనకు అని ఆళ్వారు చెబుతూ ఉన్నారంట. అంటే ఏ వస్తువు చేత అయితే ఏ వస్తువు స్వీకారం చేయడం వల్ల ఆళ్వార్ల యొక్క ప్రాణము నిలబడుతుందో అట్టి ప్రాణాధారమైన వస్తువు ధారక వస్తువు కూడా ఆళ్వారుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మయే అయి ఉన్నారు. మరియు ఇంకో విశేషం పోషక వస్తువు, ధారక పోషకం. పోషకము అంటే మనం ఈ జీవితంలో
పోషింపబడుతూ ఉన్నటువంటి మనల్ని పోషిస్తూ ఉన్నటువంటి వస్తువు. అంటే ఏది స్వీకరించడం వల్ల మనం మన యొక్క శరీరం సౌష్ఠవంగా మారి ఆరోగ్యంగా ఉంటూ ధర్మకార్యాలు ఆచరిస్తామో అట్టి వస్తువు పోషక వస్తువు. మనం స్వీకరించేటువంటి భోజనమంతా కూడా మనల్ని పోషిస్తూ ఉంది. అన్నాత్వై పురుష అని చెప్పినట్టుగా మనం స్వీకరించేటువంటి అన్నమే మనల్ని మన శరీరంలో శక్తిని నింపుతూ మనం చేయవలసినటువంటి ధర్మకార్యాలకు ఒక సాధనంగా ఉంటూ ఉన్నది. అట్టి పోషక వస్తువైనటువంటి భోజనం కూడా ఆళ్వారుకు శ్రీకృష్ణ పరమాత్మయే. మళ్ళీ భోగ్య వస్తువు అంటే తాంబూలం, ఇది ఖచ్చితంగా ఉండవలసిన వస్తువు కాదు, మన జీవనానికి ఖచ్చితంగా ఉండవలసిన వస్తువు కాదు, కానీ అది ఉంటే జీవితము ఆనందమయంగా రసమయంగా ఉంటుంది. అట్టి వస్తువు తాంబూల సేవనం. ఆ తాంబూలం భోగ్య వస్తువు, ధారక వస్తువు, పోషక వస్తువు, భోగ్య వస్తువు అయినటువంటి నీరు, ప్రసాదం, తాంబూలం, ఈ మూడు కూడా ఆళ్వారికి కన్నన్ ఎంబెరుమానే ఎండ్రు ఆ శ్రీకృష్ణ పరమాత్మయే తనకు అన్ని సర్వస్వం. వాసుదేవ సర్వమితి మహాత్మాసు దుర్లభ అని పరమాత్మ అంటే వాసుదేవుడే తనకు సర్వస్వం అని ఆళ్వారు చెబుతూ ఉన్నారంట. అట్టి ఆళ్వార్ ఉదయం అయిపోయిన తెల్లవారుజామున లేచి చూస్తే తన శయ్యపై కనపడకపోవడానికి నాయక తల్లి చాలా బాధపడుతూ ఉంది. అయ్యో, ఇన్ని రోజులు పెరుమాళ్ల మీద తీవ్రమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి ఆళ్వార్, అతీతమైన భక్తి, అతీతమైన ప్రేమ చేత చూసే ప్రతి వస్తువులోనూ భగవంతుడినే చూస్తూ, చేసే ప్రతి పనిలోనూ భగవంతుడికై ఆ పనిని చేస్తూ ఉన్నటువంటి ఆళ్వార్ ఈనాడు ఒక్కసారిగా కనిపించకుండా పోవడం, అంటే ఇన్ని రోజులు కనీసం ఆళ్వారి యొక్క తిరుముఖ మండలాన్నైనా చూసే భాగ్యం ఉండేది, ఇప్పుడు ఆ భాగ్యము కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది కదా అని నాయక తల్లి బాధపడుతూ ఉన్నది. మరి ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు ఆళ్వార్, ఆ పరాంకుశ నాయకి ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు అంటే అన్ని విధమైనటువంటి కళ్యాణ గుణవైభవం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేం చేసి ఉన్నటువంటి తిరుక్కోళూరు దివ్యదేశానికే ఆ స్వామి యొక్క గుణం పెట్టిది అని అడుగుతూ వెళ్ళిందంట పరాంకుశ నాయకి. సంప్రదాయంలో తిరుక్కోళూరు దివ్యదేశానికి ఉన్నటువంటి వైభవం ఇతర దివ్యదేశాలకు లేదనే చెప్పవచ్చు. అత్యంత వైభవమైనటువంటి క్షేత్రం తిరుక్కోళూరు దివ్యదేశం. తామ్రపర్ణి తటంలో ఉన్నటువంటి ఆళ్వారు తిరునగరికి సమీపంలోనే ఉన్నది. ఒకనొక సందర్భంలో వైదిక మత స్థాపకులైనటువంటి భగవద్ రామానుజుల వారు దివ్యదేశ యాత్ర చేస్తూ ఉండగా తిరుక్కోళూరు దివ్యదేశానికి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో ఆ క్షేత్రం నుంచి ఒక పెన్ పిళ్ళై అంటే ఒక స్త్రీమూర్తి బయటికి వస్తూ ఉన్నదంట. అందరికీ వెళ్ళవలసినటువంటి క్షేత్రమైనటువంటి, అందరూ కూడా క్షణకాలమైన వాసం చెయ్యాలి అనుకునేటువంటి క్షేత్రమైన తిరుక్కోళూరు నుంచి ఈ స్త్రీమూర్తి బయటికి రావడానికి గల కారణమేంటి అని భగవద్భాష్యకారుల వారు ఆ యొక్క స్త్రీమూర్తినే అడగడం జరిగింది. తిరుక్కోళూరు పెన్బిళ్ళ రహస్యం అని సంప్రదాయంలో చాలా ప్రసిద్ధమైన చరిత్ర. ఆ స్త్రీమూర్తి అందరికీ పుగుమూర్, అందరూ వెళ్ళవలసినటువంటి ఊరది, కానీ ఉమక్కు పోగుమూరాయిట్రో బయటికి వెళ్ళవలసిన క్షేత్రంగా మారినదే ఎందుకు అని భగవద్భాష్యకారుల వారు ఆ స్త్రీమూర్తిని అడిగినప్పుడు ఆ స్త్రీమూర్తి సంప్రదాయానికే ఆధారభూతమైనటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయానికి స్తంభ సమానమైనటువంటి ఒక 81 రహస్య విషయాలను చెబుతూ ఉన్నది. ఎందుకు తాను ఆ తిరుక్కోళూరు దివ్యదేశం నుంచి బయటికి వస్తున్నది అని చెబుతూ ఉన్న క్రమంలో ఆ స్త్రీమూర్తి చెప్పిన విషయాలు, నేను అక్రూరుని పోలే శ్రీకృష్ణ పరమాత్మను పిలుచుకొని రాలేకపోయాను, నేను అనసూయ వలె తల్లి వలె శ్రీకృష్ణ పరమాత్మకు శుశ్రూష చేయలేకపోయాను, భగవంతుడికి తల్లి వలె శుశ్రూష చేయలేకపోయాను, ఋషిపత్నుల పోలే భగవంతుని యొక్క ఆ వేణుగాన లోలత్వానికి నోచుకోకుండా భగవంతుని అందు అనుభవం లేకుండా వెళుతూ ఉన్నాను, ఇన్ని దుర్గుణముకుల నెలవైన నేను సద్గుణవాసం చేసేటువంటి శ్రీవైష్ణవులచే నిండి ఉన్నటువంటి ఈ తిరుక్కోళూరు దివ్యదేశంలో స్థానాన్ని కోల్పోయాను, కాబట్టే నేను బయటికి వెళ్ళిపోతున్నాను అని ఆ స్త్రీమూర్తి చెప్పడం జరిగింది. పింజాయ్ పడితేనో ఆండాళైపోలే అంటుంది ఆమె. అంటే అతి చిన్న వయసులోనే పరమభక్తిని, పరమ శరణాగతిని
గోదాదేవి వలె నేను కలిగి ఉండలేదు కదా, అట్టి నేను ఈ తిరుక్కోళూరు దివ్యదేశంలో ఉండగలనా అని చెప్పినప్పుడు, అప్పుడు భగవద్భాష్యకారుల వారు నువ్వు ఎందుకు ఉండకూడదో అందుకే 81 విషయాలను దృష్టాంతంగా చెబుతూ ఉన్నావు అంటే నీవు కదా ఈ క్షేత్రంలో ఉండవలసిన వాసం చేయవలసిన స్త్రీమూర్తివి అని చెప్పి ఆమెను సభక్తికంగా సగౌరవంతో వారి ఇంటి గృహానికి తీసుకువెళ్ళి ఆమె చేత వంట వండించి భోజనం చేశారు అన్నది చరిత్ర. అట్టి వైభవోపేతమైనటువంటి తిరుక్కోళూరు దివ్యదేశానికి ఈ పరాంకుష నాయకి కన్నులలో నీరు కార్చుకుంటూ భగవంతుని యొక్క కళ్యాణ గుణవైభవం ఎట్టిదో అని తలస్తూ కనపడిన ప్రతి ఒక్కరిని అడుగుతూ తనకు ధారక పోషక భోగ్యమైనటువంటి ప్రసాద జల తాంబూలాది వస్తువులన్నిటినీ కూడా వదిలివేసి నేరుగా తిరుక్కోళూరు దివ్యదేశంలో పెరుమాళ్లను అనుభవించడానికి వెళుతూ ఉన్నది అని ఈ పాసురం యొక్క వైభవం. ఉన్నుం షోరుం పరుగునీర్ తిన్నుం వెట్టిలయుమెల్లాం కన్నన్ ఎం బెరుమానే ఎన్రన్రే కణ్గళ్ నీర్ మల్గి. కణ్గళ్ నీర్ మల్గి. భక్తి ఎప్పుడు ఉంటుంది అంటే ఆ భక్తి ఉన్నప్పుడు, హృదయంలో భక్తి పరిపూర్ణంగా నిండుకొని ఉన్న సమయంలో కళ్ళలో నుంచి ధారగా భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆయన యొక్క దివ్య గుణవైభవాన్ని తెలుసుకుంటూ ఉన్న క్రమంలో ధారగా కన్నులలో నుంచి నీరు కారుతుంది. ఆంజనేయ స్వామివారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్పబడినట్లుగా ఎక్కడెక్కడైతే రాముని యొక్క భక్తి ఉంటుందో, ఎక్కడెక్కడైతే రాముని కళ్యాణ గుణవైభవ విశేషమంతా కూడా చెప్పబడుతూ ఉన్నదో, ఎక్కడెక్కడైతే రామనామం మారుమోగుతూ ఉంటుందో, అట్టి ఈ ఆ రామ గుణవైభవం కలిగిన చోట ఆంజనేయ స్వామివారు బాష్పవారి పరిపూర్ణ లోచనం ఆ చేతులు అంజలి హస్తంతో జోడించుకొని కన్నులలో నీరు కార్చుకుంటూ తదేకంగా రాముని గురించే ఆలోచిస్తూ రాముని గురించే పాడుతూ రామునిలోనే ఐక్యమైపోయి రాముడి భక్తినే తన యొక్క ధారక పోషక వ్యంజనములుగా కలిగి ఉన్నటువంటి వారుగా ఆంజనేయ స్వామివారు చెప్పబడి ఉన్నారు. అదే స్థితిలో ఆళ్వార్ భగవంతుని యొక్క భక్తికి వశుడై భగవంతుని యొక్క కళ్యాణ గుణ వైభవానికి లోనై కన్నీరు కార్చుకుంటూ తిరుక్కోళూరు దివ్యదేశానికి వెళుతూ ఉన్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ పాసనంలో. ఉన్నుం షోరుం పరుగునీర్ తిన్నుం వెట్టిలై ఇవెల్లాం కన్నన్ ఎం బెరుమానే ఎండ్రెండ్రు కణ్గళ్ నీర్ మల్గి మన్నినుల వంశీర్ వళమిక్కవనూర్ వినవి తిన్ను నెమ్మిళమాన్ పుగుమూర్ తిరుక్కోళూరే ఇళమాన్. ఆమె యొక్క ఆ జింక వంటి కన్నులు కలిగినటువంటి ఆ పరాంకుష నాయకి వెళ్ళిన తిరుక్కోళూరు దివ్యదేశాన్ని ఈ పాసరంతో మనం అనుసంధానం చేసి ఆ తిరుక్కోళూరులో వేంచేసి ఉన్నటువంటి వైత్తమానిది పెరుమాళ్ యొక్క దివ్యశ్రీ చరణారవిందములను మనం కూడా హృదయపూర్వకంగా ఉన్న చోటనే ధ్యానం చేస్తూ ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశిగన్ తిరువడిహళే శరణం. அவன் சீர் வளம் மிக்கவன் ஊர்வினவி தின்னம் எங் இளமா